ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే రాక్షసుడిగా మారాడు. అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేశాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యకు వాతలు పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన క్రాంతి కుమార్ సరస్వతి రెండేళ్ల కిందట ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. రెండేళ్లు సవ్యంగా సాగిన సంసారంలో అదనపు కట్నం చిచ్చుపెట్టింది. చిత్రహింసలు తట్టుకోలేక తన పిన్ని ఇంటికి చేరుకున్న సరస్వతి భర్త అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు బాధితురాలికి అండగా నిలిచాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. 4 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకున్నాం. 2011లో మా పెళ్లి జరిగింది. పెద్దకి తెలవకుండా ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఒక పాప పుట్టింది. పాప పుట్టిన 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. సంవత్సరం నుండి హింసించడం మొదలుపెట్టాడు. 5 నెలలకు ముందు బాగా కొట్టాడు. కొట్టిన తర్వాత అప్పటి నుండి కట్నం దెమ్మని వేధింపులు స్టార్ట్ చేశాడు. 18వ తారీఖు ఈ కట్నం మీ ఇంటికి వెళ్ళి కట్నం దేపో, కట్నం తేలేదు కదా, నాకు డబ్బులు తేలేదు కదా అని హింసించడం మొదలుపెట్టాడు. 18వ తారీఖు రాత్రి మా అత్త పట్టుకుంటే నా భర్త అట్లకాడ కాల్చి వాతలు పెట్టాడు. ఇక్కడికి వచ్చాక ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే నాకు చాలా దారుణం అనిపించింది. ఎవరైతే క్రాంతి కుమార్ అనే వ్యక్తి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట గత 4 సంవత్సరాల క్రితం. 2 ఏళ్ళ వరకు బాగానే చూసుకున్నాడు. 2 ఏళ్ళ తర్వాత నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కట్నం తీసుకురావాలని 10 లక్షల దాకా తావాలని చెప్పి ఆ అమ్మాయిని డిమాండ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కాబట్టి తన ఆత్మాభిమానంతో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడక అతను పెట్టిన ట్రాక్చర్ ప్రతిసారి అనుభవించింది. కానీ ఈసారి వాళ్ళ అత్తమామ చొరవ చేయబట్టుకుంటే వాళ్ళ భర్త నోట్లో గుడ్డలు కుక్కి రకంగా వాతలు పెట్టి ఆ అమ్మాయిని హింస పెడితే కూడా అప్పటికే తను సహించే చిన్నగా వాళ్ళ పిన్నిని చూస్తానని చెప్పి ప్రాణభయంతో పారిపోయేవాడు పిన్నిగారింట్లో తలదాచుకోవడం జరిగింది.